దేవునీ గణమై నామనుక్ స్తోత్రములు ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం ఈ రోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 20వ అధ్యాయము 16వ వచనం యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను ప్రియ దైవ జనాంగమా మన దేవుడు మనల్ని మన పేరును బట్టి ఎరిగిన దేవుడు చాలా దుఃఖంతో చాలా వేదనతో నిలిచి ఉన్న ఆమె చెంతకు వచ్చి ఆమెను పేరు పెట్టి పిలిచి ఆమె దుఃఖాన్ని అప్పటికప్పుడు ఆనందంగా మార్చేశారు ఆయన వెంటనే ఆమె పాదాల మీద పడిపోయి ఆమె తట్టుకోలేనంత ఎక్సైటింగ్ హ్యాపీనెస్ అన్నమాట తట్టుకోలేనంత ఆనందం మన ప్రభువైన యేసయ్య పునరుత్థానుడై మరణాన్ని గెలిచి మృత్యుంజయినిగా తిరిగి లేచింది ఎందుకో చెప్పన దుఃఖములో ఉన్న మన చెంతకు వచ్చి పేరు పెట్టి మనల్ని పిలిచి మన దిశ దశలు మార్చడానికి మన దుఃఖాన్ని ఆనందంగా మార్చడానికి ఆ రోజున ఆమెను పేరు పెట్టి పిలిచిన దేవుడు మనల్ని కూడా ఈ రోజు మన పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎందర్నో ఎందర్నో బైబిల్ గ్రంథంలో ఆయన పేరు పెట్టి పిలిచారు మనం ఆలోచిస్తే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం అక్కడ చాలా వేదనతో ఉన్న మోషేను చూస్తాం మోషే అప్పటికి 40 సంవత్సరాల నుండి కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు రాజభోగం అనుభవించి రాజరికం అనుభవించిన ఈ మోషే అడవిలోకి వచ్చి కొండల మధ్యకి వచ్చి అక్కడ ఎండకు విపరీతమైన ఎండకు ఎండుతూ విపరీతమైన చలి కూడా అక్కడ ఆ విపరీతమైన చలికి వణికిపోతూ అక్కడ హోరేబు పర్వతాల దగ్గర గొర్రెల మందను మేపుతూ ఇబ్బందులు పడుతున్న సమయంలో మండుచూ ఉన్న పొదలో నుండి మోషే మోషే అని పిలిచి మోషే ఫేట్ మార్చేశాడు తలరాత మార్చేశాడు 40 ఏళ్ళు గొర్రెలు కాస్తూ ఎన్నో తిప్పలు పడిన మోషే ఆ రోజు నుండి 40 ఏళ్ళు సముద్రాన్ని చీల్చేస్తున్నాడు ఆయన ముందు అంత మాత్రమే కాదు చెయ్యెత్తి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి 20 లక్షల మంది పై చిలుకున్న ఇజ్రాయేలీలు ఆయన ఏం చెప్పితే అలా చేస్తున్నారు ఎలా నడవమంటే అలా నడుస్తున్నాడు ఆఖరికి ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి అయిన ఫరో కూడా మోషేకు భయపడుతున్నాడు అసలు తన జీవితంలో స్థితిగతులు ఎలా మార్చేశాడో చూడండి పేరు పెట్టి మోషేను పిలిచి అతన్ని ఆశీర్వదించి దశ దిశలు మార్చిన దేవుడే మన దేవుడు పునరుత్థాన శక్తితో తిరిగి లేచి మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయన ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మీరు నమ్మండి మరియా అన్న చోట మోషే అన్న చోట మీ పేరు పెట్టుకోండి ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు అనుకోండి వారి దిశ మార్చి దశ మార్చి గొప్ప సంతోష ఆనందాలతో నింపిన దేవుడు ఈ రోజున మనల్ని కూడా పిలుస్తున్నాడు ఒక మాట చెప్పిన ఆయన లోకానికి రక్షకునిగా వచ్చినప్పుడు ఇరుకు పట్టణం గుండా ఆయన వెళుతూ ఉండగా చుట్టు పైన యేసు ఎవరో చూద్దామని ఆ మేడి చెట్టు గుబురులో కూర్చున్న ఆ చెట్టు కిందకి వెళ్ళి చుట్టు పైనున్న ఆ జక్కయ్యను చూచి జక్కయ్యా అని పిలిచారండి త్వరగా దిగు నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉంది అన్నారు ప్రియ దైవ జనాంగమా జక్కయ్య త్వరగా దిగాడు అసలు జక్కయ్య ఎలా తెలుసండి అప్పటి వరకు సుంకపు గుప్తదారుడైన పన్నులు వసూలు చేసుకునే వ్యక్తి ఆయన ఎవరికీ తెలియదు చాలామందికి యేసుకు అసలే తెలియదు అనుకుంటున్నాడు ఆయన యేసుకు అందరూ తెలుసు ఈ రోజున మీ పేరును బట్టి మీరు తెలుసు ఆయనకి ఆయన ఈ వాగ్దానం ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నారు అమ్మా అయ్యా మిమ్మల్ని పిలుస్తున్నారు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు
ఆ రోజున జక్కయ్యను మార్చేశారు యేసయ్య. అతని స్థితిగతులన్నీ మారిపోయి జక్కయ్య దిగగానే ఇప్పుడు అంతవరకు అన్యాయస్తునిగా బ్రతికినవాడు చట్ట సాక్ష్యం ఉన్న సమాజంలో అలాంటి అన్యాయస్తుని ఇంటిలోనికి వెళ్ళాడు. అన్యాయస్తుడు మారిపోయాడండి. ఆయన ఏమంటున్నాడు చెప్పన, నా అన్యాయాలు నేను వదిలేసుకుంటున్నా, చేసిన ప్రతి అన్యాయానికి తిరిగి నాలుగొంతులు తిరిగి ఇచ్చేస్తాను, నా ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టేస్తాను, నేను నిన్ను సేవిస్తాను అంటున్నాడు. ఇప్పుడు అతను అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియ దైవ జనాంగమా, పేరు పెట్టి పిలిచి నీ దిశ దశలు మార్చి నీ ఇంటికి రక్షణ ఇచ్చి అబ్రహాము కుమారునిగా, అబ్రహామి కుమార్తెగా ఆ ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని చేయబోతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, నమ్మండి. అలనాడు మోషే దగ్గరకు వెళ్ళి మోషేని పిలిచిన దేవుడు, అలాగే జక్కయ్య దగ్గరికి వెళ్ళి జక్కయ్యని పిలిచిన దేవుడు, ఇదిగో ఈ మరియ దగ్గరికి వెళ్ళి మరియను పిలిచిన దేవుడు, ఈ వాగ్దానం ద్వారా మీ దగ్గరికి వచ్చి మీతో కూడా పిలుస్తున్నాడు, మిమ్మల్నే పిలుస్తున్నాడు. మీరు నమ్మండి, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన తప్పనిసరిగా మన దిశ దశలు మారుస్తాడు, మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు, మన జీవితంలో ఉన్న వ్యతిరేకతలను దూరపరిచి మనల్ని అబ్రహాము పిల్లలుగా మార్చి రక్షణ భాగ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఈ మంచి మాట మంచి దేవుడైన యేసయ్య వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. పేరు పెట్టి పిలిచే దేవుడువయ్యా, మీకు మేమందరము తెలుసు, మా వేదన తెలుసు, మా బాధలు మీకు తెలుసు, సర్వం ఎరిగిన దేవుడివి. దయచేసి అలనాడు మీరు పునరుత్డే తిరిగి లేచిన తర్వాత మరియను పిలిచి ఆమె దుఃఖాన్ని ఆనందంగా మార్చారయ్యా, ఈరోజును మమ్మల్ని కూడా పేరు పెట్టి పిలిచిన దేవుడివి, మా దుఃఖాన్ని ఆనందంగా మార్చి మా దిశ దశలు మార్చి మేలులతో తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.